राजशेखर रेड्डी गारु गुंडे चप्पुडु विनगलिगे आत्मीयुडिगा उंटे चालू ना जन्म धन्यमैनट्ले अनेसि साक्षि पेपर्लु बले आस्तारु सार चेप्पिन मातलु प्रति रोजू पेद्दायन चेप्पिन मातलु आस्तारु निजंगा पेद्दायन अब्बा एक्कड उन्नारु कानी नेनु सल्लगा उंडालि निजंगा आयन चेप्पिनट्टु తెలుగువారి గుండి చప్పుడు ఇప్పుడు ప్రభుత్వాలు వింటున్నాయా పోని వాళ్ళ అబ్బాయి అంటున్నాడా సరే వాళ్ళ అబ్బాయి కాకపోతే ఇంకా ఆడన్న మంతూర్లు వింటున్నారు ఇది ఎందుకు చెప్తున్నానంటే మన మధ్య ఒక కార్యక్రమం పెట్టారు మన నాన్నన్న కొడాలి నాన్నన్న పెట్టి ముఖ్యమంత్రి గారితో కలిసి విజయవాడ బెంజ్ సర్కిల్లో నా ఎల్టీది ఒక 1500 వెహికల్స్ పెట్టి పార్నూకి చూడు నాన్నన్న స్టైల్ చూడు స్టైలేజ్ స్టైల్ అప్పుడు ఎవరిని కేర్ చేయరు వెహికల్ పెట్టి మీ ఇంటి దగ్గరికే సరుకులు ఇస్తాము అని చెప్పారు ఆ వెహికల్స్ మీ ఇంటి దగ్గరికి వస్తే మీరు ఇంట్లో కూర్చొని మీ కడుపు చల్లగా ఉంటుంది అక్కడికి వచ్చి మీరు సరుకులు తీసుకోండి అని చెప్పారు కానీ నిజంగా ఇంటి దగ్గరికి ఆ వెహికల్స్ వచ్చి సరుకులు ఇస్తున్నారా నానేనా బాగా చూడు ఒక ఆయన చూపిస్తా ఏం పిక్కుంటావు పిక్కు అంటున్నాడు నానేనా ముఖ్యమంత్రి గాతి ఎంఆర్ఓ గాతి ఎవరికి చెప్పుకుంటారు చెప్పుకోండి నేను రాని ఏడే ఉంటే వచ్చి తీసుకోండి అంటున్నానా నానే నేను కోపంగా చెప్పటల్లా ఉన్నది ఉన్నట్టు చెప్పాలి ఒక తమ్ముడు పంపించాడు జరిగింది ఇట జరుగుతుందనా నానన్నేమో జగనన్నేమో అంత కష్టపడుతుంటే కింది స్థాయిలో ఉండేవాళ్ళు ఇంత గలీజుగా చేస్తున్నారు బెదిరిస్తున్నారనా అంటున్నారు నేను అనేది తప్పు కాదు నానన్న ఒకసారి ఆడియో కూడా వస్తుంది చూడు ఆ వీడియో కూడా వస్తుంది కొద్దిసేపు చూడు వస్తుంది చూడు నానన్న తగ్గేదే లేదబ్బా చూడు నానే అట్టుంటాడో పిల్లకాయలు కూడా అట్టదు యథా రాజ తదా ప్రజ అనుకోవాలి ఏం అర్థం కాల ఆయన ఏమంటాడు ఒక్కసారి నండి రేషన్ షాప్ ఆయన అసలు ధైర్యంగా చెప్తున్నాడు నేను రాన్రా భయ్ మీరే వచ్చి తీసుకోండి ఏడే ఉంటా ఏం బీక్కుంటారు బీక్కోండి ముఖ్యమంత్రికి చెప్పుకో ఏం బెదిరిస్తున్నారా ఫోటోలు తీసుకుంటావు నిల్చుంటావు ఉంగుంటే అట్ట తీసుకుంటావు తీసుకో అంటున్నాడంటే భయం లేకుండా పోయింది నానన్న అంటే నానన్న ఏమంటే ఉదయని సాయంత్రం దాకా చంద్రబాబు ఉందట్టమే సరిపోతుంది నాకు అదేందో అర్థం కాదు ఏందో అంత కసి ఏందో నాకు అర్థం కాదు ఏదో అంటుంటారు పదవి కాపాడుకోవటానికి నాన్న చంద్రబాబు దిట్టి జగనన్న దగ్గర మార్కులు పడుతున్నాడా ఏందనేసి ఎందుకైనా ఒకటి నాన్న నోరు మంచిదైతే ఏదంటారు చూడు ఊరు మంచిది అవుతుంది అన్నట్టుగా కొంచెం తగ్గించుకో నాన్న తగ్గించుకొని నీ పని మీద కాన్సన్ట్రేషన్ చేయి మంచిగా పని చేయి ప్రజల నోళ్ళల్లో అబ్బా కొడాలి నాన్న ఎంత మంచి పని చేశాడు బాగుంటాడు అబ్బా చక్కగా ఆయన పని ఆయన చేసుకుపోతాడు ఇటైతే రాదు ఇంటి ముందుకు రాదు ముఖ్యమంత్రి గారికి చెప్తుండగా నీ పేరునే చెప్తున్నా డైరెక్ట్ గా ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇంకెవరికైనా చెప్తే చెప్పుకోకొచ్చి అయితే హీరో ఈయనో అసలు లింగాలపాటి గ్యాస్ వెహికల్ ఇది అదేగా నిలబడినా ఎక్కడికొచ్చి తీసుకోడేనా ఇటైతే రాదు ఇంటి ముందుకు రాదు ఎక్కడికొచ్చి తీసుకోడే మీకు ఏమన్నా చేతులు అయితే కలెక్టర్ గారికి ముఖ్యమంత్రి గారికి చెప్తుండగా మీ పేరునే చెప్తున్నా డైరెక్ట్ గా ఎంఆర్ఓ గారికి ఎండిఓ గారికి ఇంకెవరికైనా చెప్తే చెప్పుకోకొచ్చి అయితే హీరో ఈయనో అసలు లింగాలపాటి గ్యాస్ వెహికల్ ఇది అదేగా నానన్నా విన్నావు కదా ఏం పిక్కుంటావు పిక్కు నీ స్టైలే నాయన యథారాజ తథా ప్రజ అది పాపం జగనన్న ఏమో ఏదో ప్రజల దగ్గరికి పాలన అన్నట్టుగా ప్రజల దగ్గరికి అన్నీ చేర్చాలి ప్రజలను చల్లగా చూడాలని జగన్ అని అనుకుంటున్నాడు అన్న సమాధానం విన్నారు కదా మాస్క్ తీశాడు నిల్చున్నాడు నన్ను బాగా తీసుకోండి ఏం చేసుకుంటారో చేసుకోండి అనేసి ఇంకొక తల్లి అయితే ఉయ్యాలోపుతోంది ఆ త్రాసులో పిలగాని బండ్లు అట్ట అయిపోయింది అన్న నీ రేషన్ బండ్లు ఎవరం ఒక్కసారి నాన్న ఆలోచించు నేనేదో చెప్పాను కదా ఒక తమ్ముడు రమేష్ అనే తమ్ముడు పంపించినాడు రచ్చబండకి ఇట్లా ఉంది ఎవరాలని చెప్పేసి కొన్ని బండ్లు అయితే అసలు పని చేయట్లా మీరేం కొన్ని 100 కోట్లు పెట్టేసి చేస్తున్నాం ప్రజలకు అంటారు కానీ క్షేత్రస్థాయిలో అవి సరైన ఫలితాలు ఇట్లా మీరు అనుకోవచ్చు సూపర్గా ఉంది మేము పథకాలు ఇచ్చేస్తాం నెల నెల అకౌంట్లో డబ్బులు వేస్తున్నాం అనేసి ప్రజల గురించి మీకు ఎందుకు తెలియదు మీరు 500 ఇస్తే ఈరోజు మీ వైపు 1000 రూపాయలు ఇస్తే ఆ వచ్చేవాడు అయిపో వెళ్తారు ఇది రోజు మనం చూస్తుంది ప్రజలు కూడా అట్ట మారిపోయారు మీరే తయారు చేశారు నానన్న ఒక్కసారి దృష్టి సారించు అబ్బాయి మీద ఏందో చూడు లేకపోతే నువ్వు ఇట్టేసుకున్నా ఇట్టేసుకుని కూర్చున్నా నీ స్టైల్స్ తర్వాత కానీ
తర్వాత చాలా బాధపడతావన్న మచ్చలు వస్తాయి ఒకసారి గుర్తుపెట్టుకో చంద్రబాబు మీద లేకపోతే లోకేష్ బాబు మీద కాన్సంట్రేషన్ కొంచెం తగ్గించేసి నీ శాఖ మీద కొంచెం కాన్సంట్రేషన్ పెట్టన్న ఎందుకంటే నీ లాంగ్వేజ్ ఏం తేడాలే నువ్వు ఎట్ట మాట్లాడుతున్నావు అట్టాగా మాట్లాడుతున్నాడు వచ్చికి చెప్పంటే అది దీంట్రా అయ్యా అని అన్నం చూడలేకపోతే ఏం బిక్కో అంటే పీక్కో అయిపోతుంది ఎట్లయితే లాస్ట్కి పీక్కోవాల్సి వస్తుంది జనాలు గుర్తుపెట్టుకో ప్రజలు ఒక లిమిట్ వరకు చూస్తారు మీరే చెప్పారు ఇళ్ల దగ్గరికి చేరుస్తాం సరుకులు అని చెప్పి ఇప్పుడు వాళ్ళ సమాధానం ఎట్టుందంటే రేపు పిల్లకాయలు ఎవరికైనా మండింది అనుకో ఆ నోరు జారే తల్లినో చెల్లినో ఏదైనా అంటే ఊరుకుంటారో చెప్పు అప్పుడు వాళ్ళు ఏం బీక్కుంటారో వాళ్ళు బీక్కుంటారు అందుకని అవన్నీ వద్దు మంచి పని చేస్తున్నప్పుడు ఆ క్షేత్రస్థాయిలో లోపాలు ఏమైనా ఉంటే అవి సర్దిద్దుకుని ప్రజలకు మంచి చేసేదో చూడన్న అదే చెప్తామని నీకు ఆ వీడియో చూపిద్దామని చూపించాను. For more updates, please subscribe 99TV Telugu.